అతనొక హిమాలయ శిఖరం, హిమాలయాల ముద్దుబిడ్డ, హిమాలయాల పరిరక్షకుడు, చిప్కో పర్యావరణ ఉద్యమ నేత. అతని నినాదం ఎకాలజీ ఈజ్ ద పర్మనెంట్ ఎకానమీ, అనగా పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ. మనం ఎవరి గొప్పతనాన్నైనా చెప్పాలంటే వారిని హిమాలయ శిఖరాలతో పోలుస్తాం. ఆ హిమాలయాల్లోనే జన్మించి ఆ హిమ శిఖరాల పరిరక్షణకు, ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడి భారత్లోనే పర్యావరణ ఉద్యమాలకు అధ్యుడిగా పేరెనుకగన్న అడవి తల్లి ముద్దుబిడ్డ సుందర్లాల్ బహుగుణ 94 ఏట 2021 మే 21 శుక్రవారం నాడు కరోనా మహమ్మారికి బలై చివరికి తను ఎంతగానో ప్రేమించిన ప్రకృతి ఒడిలో పంచభూతాలలో కలిసిపోయాడు. ఒకనొక దశలో సుందర్లాల్ బహుగుణను మహాత్మా గాంధీజీ హిమాలయాలతో పోల్చాడు. గాంధీజీ స్ఫూర్తితో ఇతడు హిమాలయాల్లో 4,700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాడు. ఆయన హిమాలయాల్లోని చెట్ల సంరక్షణకే పరిమితం కాలేదు, నదుల సంరక్షణ కోసం కూడా నడుం బిగించాడు. పర్యావరణాన్ని కబలించి నిర్మించే ఆనకట్టలు, డ్యాంలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అంటరానితనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా కూడా పోరాటం సాగించాడు. అయితే ఇతని ఉద్యమాన్ని కూడా 1970వ దశకంలో విమర్శించిన వారున్నారు. ఆకలి దారిద్ర్యం రాజ్యం మేలుతున్న భారతదేశంలో చెట్ల కోసం ఇంతగా గొంతు చించుకుని ఉద్యమాన్ని నిర్మించాలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఇక్కడే మనం సుందర్లాల్ బహుగుణ గారి ముందు చూపును గుర్తించాల్సిన అవసరం ఉంది. అతడు పంచభూతాలకు ఆనవాలమైన ప్రకృతిని పరిరక్షించాలనుకున్నాడు. అంతెందుకు మనం 2021లో కూడా 4G సాంకేతికతను ఉపయోగిస్తూ 5G కోసం ఆరాట పడుతున్న ఆఖరికి ఈ కరోనా టైంలో పంచభూతాల్లో ఒకటైన గాలిలోని ఆక్సిజన్ కోసం ఎంతగా వేచి చూస్తున్నామో మీకు తెలిసిందే. ఈ విషయాన్ని సుందర్లాల్ బహుగుణ ముందే పసిగట్టి చెట్ల పరిరక్షణకు పూనుకున్నాడేమో. అసలు ఇంతకీ ఎవరి సుందర్లాల్ బహుగుణ అనే ప్రశ్న వేసుకుంటే ఈయన భారతదేశపు మొదటితరం పర్యావరణవేత్తల్లో ఒకరు. 1927 జనవరి 9న ఒకప్పటి ఉత్తరప్రదేశ్, ఇప్పటి ఉత్తరాఖండ్లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లాలోని మరోడా గ్రామంలో జన్మించాడు. 13 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. తర్వాత కొన్నాళ్ళు రాజకీయాల్లోనూ గడిపాడు. ప్రముఖ సామాజిక ఉద్యమకర్తలైన మీరాబెన్ మరియు తక్కర్ జాపాతో కలిసి పర్యావరణ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆచార్య వినోబా భావే అడుగుజాడల్లో కూడా నడిచాడు. వినోబా భావే ఆదేశం మేరకు పాదయాత్ర చేసి పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచుకున్నాడు. చెట్లను నరకాలనుకున్న సైమన్ కంపెనీకి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. నిజానికి ఇతని కంటే ముందే ఈ ఉద్యమాన్ని బిష్ణోయ్ గిరిజన తెగల వారు ప్రారంభించారు. చిప్కో అనగా హత్తుకోవడం లేదా అల్లుకోవడం. చెట్ల నరికివేతను వ్యతిరేకంగా వీరు చెట్లను హత్తుకొని మమ్మల్ని నరికి నాకే ఈ చెట్లను నరకండి కార్పొరేట్ కంపెనీలకు సవాల్ విసిరారు. ఈ ఉద్యమంలో ఇతడు మహిళలను పాల్గొనేటట్లు ప్రోత్సహించాడు. ఇందులో గౌరీదేవి అనే పర్యావరణవేత్త కూడా పాల్గొంది. 1973లో 4 నెలలు శ్రమించి 1400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశాడు. అలాగే 1975లో 2800 కిలోమీటర్లు, 1981-83 మధ్య కాశ్మీర్ నుంచి నాగాలాండ్ వరకు దాదాపు 3900 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించాడు. 1970 దశకంలో ఈ చిప్కో ఉద్యమం దేశం మొత్తంలో మారుమోగిపోయింది. చివరికి ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలో 1980లో 15 ఏళ్ల పాటు చెట్ల నరికివేతను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చిప్కో ఉద్యమం ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో పర్యావరణ ఉద్యమాలకు కారణమైందంటే అతిశయోక్తి కాదేమో. ఉత్తరాఖండ్లోని తెహ్రీ డ్యాం నిర్మాణానికి కూడా వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. ఈ డ్యాం నిర్మాణంలో తన పూర్వీకుల నుండి వచ్చిన నివాసాన్ని కూడా కోల్పోయాడు. ఈ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా 1995-45 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. అయినా ప్రభుత్వం 2004లో ఈ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేసింది. సుందరమైన పర్యావరణ వైవిధ్యానికి నిలయమైన హిమాలయాల్లో విలాస పర్యాటకాన్ని, 5-స్టార్ హోటళ్ల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత అతడు డెహ్రాడూన్లో స్థిరపడ్డాడు. 1981లో భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాడు. 1986లో జమ్నాలాల్ బజాజ్ అవార్డును, 1987లో రైట్ లైవ్లీవుడ్ అవార్డును అందుకున్నాడు. 2009లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఇచ్చి ఇతన్ని గౌరవించింది. ఎన్నో రాష్ట్రాలు సుందర్లాల్ బహుగుణ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో భాగంగా చేర్చాయి. ఇతని స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లేదంటే
ప్రకృతి విలయాలకు ప్రకృతి ప్రకోపానికి మనందరం బలికాక తప్పదు. ఇది ఫ్రెండ్స్ గణిత వహించిన సుందర్ లాల్ బహుగుణ జీవిత చరిత్ర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.